మొదటి నుంచి పాపం కొందరి టైం అనేది అస్సలు బాగాలేదు. అందులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి పొందినప్పటి నుంచి అచ్చం టైం అయితే బాగాలేదని చెప్పాలి. ఈరోజు కూడా ప్రజాగలం అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమి కట్టి ఓ సభ పెడితే ఆ సభలో పాపం కాళ్ళ బేరానికి పోయిన అచ్చం నాయుడు కాస్త 2 నిమిషాలన్న టైం ఇవ్వండి సార్, హలో హలో అన్న మాట్లాడతాను అని అంటే సార్ చంద్రబాబు ఆదేశాలతో అచ్చంకు 2 నిమిషాల సమయం ఇచ్చారు మాట్లాడమని. అప్పుడే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చి అలా స్టేజ్ మీద కూర్చున్నారో లేదో అచ్చం నాయుడును మాట్లాడమని మైక్ ఇచ్చారు. అచ్చం వచ్చి ఇది కలనా నిజమా అంటూ డైలాగులు కొట్టడం స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే అచ్చం మాటలు కరెక్ట్గా స్టార్ట్ కాగానే, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు. ఓ సందు నుంచి దన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్టేజ్ పైకి రప్పున వచ్చేశాడు. దీంతో అందరూ అవక్కయ్యారు. ప్రోటోకాల్ లేదు, పడు లేదు అన్నట్టుగా మోదీని ఆహ్వానించడానికి చంద్రబాబు కానీ పవన్ కానీ పోకపోదా స్టేజ్ పైన దర్జాగా వీళ్ళు కూర్చున్నారు. సడన్గా ప్రధాని మోదీ స్టేజ్ పైకి రావడం ఒక్కసారిగా అచ్చంను ఇక జాలరాబాయ్ అన్నట్టుగా గింటేశారు. అచ్చం నాయుడుకు ఇది చాలా ఘోరమైన అవమానమని చెప్పాలి. మాట్లాడక ఒక్క నిమిషమైన ఛాన్స్ కోసం నిలబెట్టే రూపే వెనకకి మోదీ రావడం, మోదీ రాగానే బీజేపీకి సంబంధించిన పాటను వెనకాల ప్లే చేయడం, తద్వారా అచ్చంని దండబిడ్డ వెనకకే నెట్టేయడం జరిగింది. ఇది రాష్ట్ర అధ్యక్షుడికి జరిగిన అవమానం. ఈ ప్రజాగలం సభ ఎంత దారుణంగా జరిగిందంటే అసలు పూర్తిగా సక్సెస్ కాదు కదా, ఆ పదానికి నిర్వచనం కూడా చాలా దూరంలో నిలబడింది సభ. ముందుగా చంద్రబాబు నాయుడుకి ప్రోటోకాల్లో ఇబ్బంది జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి వెల్కమ్ చెప్పేందుకు వెళ్ళడానికి చంద్రబాబు సెక్యూరిటీని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి కేంద్ర సెక్యూరిటీ నిరాకరించింది. దీంతో చంద్రబాబు ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళాడు. అనంతరం మోదీ స్టేజ్ పైకి వచ్చాక మైక్ ప్రాబ్లం, మైక్ మాట్లాడుతూనే ఆ మైకుల పైన జనాలు పడటం, దీంతో ఆ మైక్ ఆగిపోవడం. ఇది ఒక్కసారి కాదు, పవన్ మాట్లాడుతున్నప్పుడైంది, చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడైంది, చివరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నప్పుడు జరిగింది. ఇక పవన్ మాట్లాడుతున్నప్పుడు ఏకంగా మధ్యలో పవన్ స్పీచ్ను ఆపేసి హే పవన్ ఆగు అంటూ మోదీ ఊరికొచ్చి మోదీ మైక్ పట్టుకొని ఆ ఎదురుమున్న ఆ లైట్ల మీద ఎందుకు ఎక్కారా, దిగండి అంటూ ఆయన అరుస్తున్నాడు. పవన్ 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 జరా పోలీస్ కే లోగ్ ఉన్కో నీచే ఉతారియే, నీచే ఉతారియే ఉన్కో. టోటల్గా ప్రజలకు అసలు సభలో ఏం చెబుతున్నారు, ఎందుకు సభ పెట్టారు, సభ ఎందుకు జరుగుతుంది, ఇవేవి కూడా ప్రజలకు కరెక్ట్గా సింక్ కాకుండా మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ మొత్తం కూడా పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అనే దానికి దారితీశాయి. దీంతో చంద్రబాబు, పవన్ తలపై చేయి పెట్టుకొని కూర్చున్నారు. ఇంత పెద్ద సభ చేస్తున్నప్పుడు ఆడియో కరెక్ట్గా ఉండడం చూసుకోరా, 2 కోట్లు ఖర్చు పెడతారు కదా, మరి గీంత లేదా? ప్రజలను తీసుకొచ్చేటప్పుడు డబ్బులు పంచడం ఒక్కటే తెలుసా? ప్రజాసభ బాగా కొనసాగింపుగా ముగ్గురం కలిసి నిలబడి మాట్లాడుతున్నప్పుడు క్లారిటీగా ఉండాల్సిన అవసరం లేదా? ఇక నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో, ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, అనేక సందర్భాల్లో మైకు 10 నిమిషాలు ఆగిపోయింది. దాన్ని సెట్ చేసుకుంటూ మళ్ళీ రికార్డు స్టార్ట్ చేస్తున్నారు. ఇంత దారుణంగా కొనసాగించిన ఈ ప్రజాగలం సభ ప్రజల్లో పూర్తిగా అట్టర్ఫ్లాప్ అయిందనే గట్టిగా చెప్పాలి. పాపం అందరికన్నా దారుణంగానైతే అచ్చం పరమైతే ఇక్కడ మొదటికే మోసం వచ్చింది. నమస్కారం. ఏమి జనం, నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత జనాన్ని చూడలేదు. 5 సంవత్సరాలుగా